భవన నిర్మాణ కార్మికులు సెల్నిధి 450 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించడాన్ని చిత్తూరు జిల్లా సిఐటియు అధ్యక్షులు వాడ గంగరాజు వాల్మీపురంలో ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో నిధులను మళ్లించడం ఏమిటని ప్రశ్నించారు. ఆ నిధులను సంక్షేమ బోర్డులో ఉన్న నిర్మాణ కార్మికుల సంక్షేమానికి మాత్రమే వినియోగించాలని, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు నుండి వాడుకున్న మొత్తాన్ని జమ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిర్మాణ కార్మికుల ఆగ్రహానికి చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఇసుక దొరకక లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. దారి మళ్లించకుండా మళ్లించిన నిధులన్నింటినీ కూడా తిరిగి ఆ సంక్షేమ బోర్డులో జమ చేయాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిఐటియుగా హెచ్చరిక చేస్తున్నాం. వాడ గంగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు.